ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ ఫోన్లో మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మన గవర్నమెంట్ ట్రాక్ చేస్తోంది అని చెప్తే, పెగసస్ అనేది ఒక స్పైవేర్. ఎంతో సెక్యూర్ అనుకుంటున్న ఐఫోన్స్ని కూడా పెగసస్ చాలా ఈజీగా హ్యాక్ చేయగలుగుతోంది. వన్స్ ఇది మీ ఫోన్లోకి ఎంటర్ అవ్వాలే కానీ ఆ ఫోన్ మీద మీకంటే ఈ స్పైవేర్కే ఇంకా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. ఒక వీడియో మిస్డ్ కాల్ ఇచ్చి ఇది మీ ఫోన్ని హ్యాక్ చేస్తోందంటే ఇది ఎంత అడ్వాన్స్డ్ లెవెల్లో ఉందో ఆలోచించండి. అసలు ఏంటి ఈ పెగసస్, ఎవరు తయారు చేశారు, అండ్ ఎలా అసలు ఫోన్స్ని హ్యాక్ చేయగలుగుతోంది, అండ్ మన ఫోన్స్ కూడా హ్యాక్ చేస్తారా? సో అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2011లో మెక్సికోలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ చాపోని పట్టుకోవడంలో పెగసస్ చాలా ఉపయోగపడిందని అప్పటి మెక్సికో గవర్నమెంట్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచంలో ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఇతను 2వ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ పెగసస్ సహాయంతో ఇతన్ని 2 సార్లు పట్టుకోగలిగారు. ఇంకేముంది, చాలా దేశాలు ఈ స్పైవేర్ని కొనడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం 40 దేశాల్లో 60 మంది కస్టమర్స్ ఈ స్పైవేర్ని ఉపయోగిస్తున్నారు అంటూ ఎన్ఎస్ఓ అఫీషియల్ స్టేట్మెంట్లో చెప్పింది. కానీ ఏ దేశాలు అనే విషయాన్ని మాత్రం ఎన్ఎస్ఓ బయట పెట్టలేదు. తరువాత చాలా సందర్భాల్లో ఈ పెగసస్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్పారు. ఈ పెగసస్ అనే స్పైవేర్ని ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసింది. ఇది ఒక సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్ టూల్స్ని గవర్నమెంట్స్ మిలిటరీ కోసం తయారు చేస్తుంది. 2010లోనే ఈ కంపెనీ పెగసస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఎన్ఎస్ఓ పెగసస్ గురించి ఏం చెప్తుందంటే, ఈ పెగసస్ అనే స్పైవేర్ని క్రిమినల్స్, టెర్రరిస్ట్ లాంటి వారిని ట్రాక్ చేయడానికి, టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి ప్రజలను కాపాడడానికి కేవలం గవర్నమెంట్ ఏజెన్సీస్కి మాత్రమే ఈ స్పైవేర్ టూల్స్ని అమ్ముతామని చెప్తున్నారు. అంటే ఈ స్పైవేర్ యాప్ని మీరు లేదా నేను కొనుక్కోవడం కుదరదు. అండ్ ఈ గవర్నమెంట్స్ కూడా ఒక్కసారి కొనుక్కొని నచ్చినన్ని ఫోన్స్లో ఇవి ఇన్స్టాల్ చేయడం కుదరదు. ఒక లైసెన్స్తో కొన్ని ఫోన్స్ వరకు మాత్రమే ట్రాక్ చేయగలవు. ఇంకా ఎక్కువ ఫోన్స్ ట్రాక్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ లైసెన్సెస్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనకు 2 విషయాలు అయితే కన్ఫర్మ్ అవుతున్నాయి. ఒకటి, ఈ పెగసస్ అనే స్పైవేర్ కేవలం టార్గెట్ చేసిన వారి ఫోన్స్నే హ్యాక్ చేస్తాయి. 2, ఈ స్పైవేర్ కేవలం గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర మాత్రమే ఉంటుంది, అండ్ వారు కావాలనుకుంటే ప్రపంచంలో ఏ ఫోన్నైనా సరే హ్యాక్ చేయగలుగుతారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 డివైజెస్ని ట్రాక్ చేయాలంటే $650,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 484,00,000. అండ్ ఇది కేవలం లైసెన్సెస్ కోసం మాత్రమే. మానిటరింగ్ హార్డ్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి ఇంకొక $500,000 ఖర్చు అవుతుంది. అంటే సుమారు $375,00,000. అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేవి కేవలం ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం 10 డివైజెస్ని ట్రాక్ చేయాలంటే సుమారు 9 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇది చాలా ఎక్కువ అని అనిపిస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ఇంటెల్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాయి. ఈ పెగసస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీనితో ఐఫోన్, బ్లాక్బెర్రీ లాంటి ఏ స్మార్ట్ ఫోన్ ఓఎస్నైనా సరే హ్యాక్ చేయొచ్చు. ఇందుకోసం అటాకర్ ఒక లింక్ని పంపిస్తాడు. విక్టిమ్ ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే పైకైతే ఏం కనిపించదు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఫోన్ని జైల్ బ్రేక్ చేసి ఫోన్ రూట్ ఫోల్డర్లోకి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక ఆ ఫోన్ని ఫార్మేట్ చేసినా సరే ఆ స్పైవేర్ డిలీట్ అవ్వదు. ఇప్పుడు రీసెంట్గా 0-day అటాక్స్తో ఫోన్స్ని హ్యాక్ చేస్తోంది. సాధారణంగా ఏ ఫోన్లోనైనా సరే కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఆ బగ్స్ని కనిపెట్టి ఆ కంపెనీకి చెప్పారనుకోండి, వారికి బగ్ బౌంటీ కింద డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ అదే ఇన్ఫర్మేషన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మితే $millions ఇస్తారు. అండ్ ఇలాంటి బగ్స్నే ఎన్ఎస్ఓ లాంటి స్పైవేర్ కంపెనీలు ఉపయోగిస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకు వచ్చినటువంటి ఈమెయిల్స్, వీడియో మెసేజెస్, ఆడియో మెసేజెస్ అన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే మాల్వేర్ ఇలా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఏదైనా ఒక ఫోన్లో మనకి పెగసస్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెప్పడం చాలా కష్టం. యాప్స్ లిస్ట్లో కానీ బ్యాటరీ యూసేజ్లో కానీ ఎక్కడ మీకు ఎలాంటి తేడా కనిపించదు. ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది, కానీ అది మీ ఫోన్ కాదు. అటాకర్ కావాలనుకుంటే కెమెరాతో ఫొటోస్ తీసి చూడగలడు, మైక్రోఫోన్తో మీరు మాట్లాడుకునే మాటలను లైవ్లో వినగలడు, లైవ్ లొకేషన్ను కూడా అతను చూడొచ్చు. ఒకవేళ 60 రోజుల వరకు అటాకర్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదనుకోండి, వెంటనే ఈ స్పైవేర్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అసలు ఇన్స్టాల్ అయినట్టు కూడా మనకి తెలియదన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్గా July 2021లో ఫర్బిడెన్ స్టోరీస్, యామ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇంకా ప్రపంచంలోని 17 మీడియా ఆర్గనైజేషన్స్ కలిపి ఒక ఇన్వెస్టిగేషన్ చేశాయి. 50,000 వరకు ఫోన్ నెంబర్స్ ఈ పెగసస్తో హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వీళ్ళు ఒక లిస్ట్ని అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఈ లిస్టులో 50కి పైగా దేశాలకు చెందిన ముఖ్యమైన జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు అండ్ లాయర్ లాంటి వారి నెంబర్లు కూడా ఉండడంతో పెగసస్ ఇప్పుడు హెడ్లైన్స్లోకి వచ్చింది. ఇండియాకి చెందిన 300 నెంబర్లు ఈ లిస్టులో కనిపించాయి. రీసెంట్గా ద వైర్ ఈ లిస్టులో ఉన్నటువంటి 142 ఫోన్ నెంబర్లు ఎవరివి అనే లిస్ట్ని బయటికి తీసుకొచ్చింది. సో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్ పేజ్ లింక్ని అయితే ఇస్తాను.
సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం వీటిలో కేవలం 10 నెంబర్స్ని మాత్రమే వీరు ఫారెన్సికల్గా టెస్ట్ చేయగలిగారు. ఒకసారి ఆలోచిస్తే ఎవరు వారి ఫోన్స్ని టెస్ట్ చేసుకోండి అంటూ ఇస్తారు చెప్పండి. అయితే వీరు టెస్ట్ చేసిన వాటిలో కొన్ని ఫోన్స్ పెగసస్తో హ్యాక్ అయ్యాయని, ఇంకొన్ని ఫోన్స్ మీద అటెంప్ట్ హ్యాక్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అటెంప్టెడ్ హ్యాక్స్ అంటే కొన్ని ఫోన్స్లో లింక్స్ అయితే ఉన్నాయి కానీ వాటిని క్లిక్ చేయకపోవడం వల్ల ఆ ఫోన్స్ అనేవి హ్యాక్ అవ్వలేదని అర్థం. అయితే మీడియా ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే ఈ లిస్ట్లో ఉన్నంత మాత్రాన ఆ నెంబర్స్ హ్యాక్ అయినట్టు కాదు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అందరి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఎన్ఎస్ఓ ఏం చెప్తుందంటే తామైతే ఏమీ తప్పు చేయలేదని, సాఫ్ట్వేర్ని అమ్మిన తర్వాత కస్టమర్స్ ఏం చేస్తారు, ఎవరిని ట్రాక్ చేస్తారు లాంటి విషయాలను తామైతే మానిటర్ చేయము అని చెప్తోంది. అయితే కస్టమర్స్ ఈ టూల్స్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్లో ఎన్ఎస్ఓ ఒప్పుకుంది. అండ్ అలానే ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ని మిస్యూజ్ చేశారు అని తెలిస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటామని, ఇక వారికి ఆ సాఫ్ట్వేర్ అనేది యాక్సెస్ లేకుండా చేస్తామంటూ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ ఫైనల్గా ఇండియా దగ్గర పెగసస్ ఉందా, సో ఇండియా అయితే ఉంది అని లేదని కన్ఫర్మ్గా అయితే చెప్పలేదు కానీ మిస్యూజ్ అయితే జరగలేదు అని మాత్రమే చెప్తోంది. అయితే లిస్ట్లో ఇండియా నెంబర్స్ ఉన్నంత మాత్రాన ఇండియానే ఆ నెంబర్స్ని ట్రాక్ చేస్తోంది అని ఎలా చెప్పగలం? సో పెగసస్ ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఫోన్నైనా మనం హ్యాక్ చేయగలం. రీసెంట్గా మనం చైనా వాళ్ళ యొక్క యాప్స్ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం, సో ప్రైవసీకి రిస్క్ అని చెప్పి. అలాంటప్పుడు చైనా లాంటి దేశాలు కూడా మన దేశంలో ఉన్నటువంటి నెంబర్స్ని ట్రాక్ చేయొచ్చు కదా. అండ్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని గురించి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఈ పెగసస్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, మీట్ యూ నాట్ నెక్స్ట్ వీడియో.